పీఎం ఫసల్ బీమా పథకానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల చేయాలంటూ వ్యవసాయ కమిషనరేట్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. 2019 నుంచి పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ వాటాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధులను విడుదల చేయాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం బేఖాతరు చేస్తుందని ఆరోపించారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. అగ్రికల్చర్ కమిషనరేట్ ముందు ధర్నాకు వచ్చారు. వీళ్ళు ఎందుకు ధర్నాకు వచ్చారు అనేటువంటి విషయాల మీద మనతో మాట్లాడేందుకు కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి ధర్నా చేయడానికి ఉద్దేశం ఏంటి? ఎందుకు అగ్రికల్చర్ కమిషనరేట్ ముట్టడికి వచ్చారు? ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 100,000 మంది రైతులు 2018-19 ఆర్థిక సంవత్సరంలో కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ వాటా కట్టనందున 100,000 రూపాయలు రావాల్సినటువంటి రైతుల బాకా ఇప్పటి వరకు రాలేదు. ఈ విషయం మీద అనేక సార్లు ధర్నాలు రాస్తారోకలు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. మొన్న రైతులందరం కలిసి హైకోర్టులో బిల్ దాఖలు చేస్తే గౌరవ రాష్ట్ర హైకోర్టు కూడా చెప్పింది. అయితే హైకోర్టుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది 4 రోజుల్లోపల మేము డబ్బులు ఇస్తామని చెప్పి. 6 నెలలు గడిచినా కూడా ఇంకా కూడా 2019 సంబంధించిన ఫసల్ బీమా డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల. ఇంతకుముందు కూడా ధర్నాలు చేశారు, ఇదే అగ్రికల్చర్ కమిషనరేట్ దగ్గరకు వచ్చారు. ఇవ్వకపోవడానికి కారణమైంది మీకు మీకున్నటువంటి నిధులు ఇవ్వకపోవడానికి కారణమైంది? నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందేమో, కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందేమో అన్న ఒక దురాలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తలేదని మాకు అనుమానం వస్తున్నది. గౌరవ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు తిట్లు తిట్టినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు స్పందిస్తలేరు. ఒక పక్క రుణమాఫీ చేయక రైతు బాధపడతా ఉన్నాడు, బ్యాంకుకు అప్పు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, రైతు చేతిలో చిల్లికవ్వలేదు. 15-20 రోజులు మొదలైతే వ్యవసాయ పనులు మొదలైతాయి, రైతు చేతిలో చిల్లికవ్వలేదు. అందుకే ఈ రోజు రైతులంతా కలిసి హైదరాబాద్కు వచ్చినాం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా కట్టే వరకు హైదరాబాద్ నుంచి రైతులు తిరిగి వెళ్లేది లేదని నిర్ణయించుకొని వచ్చినాం. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా గొప్పగా చెప్తున్నావు కదా, మేము రైతు బంధు అంటున్నావు, రైతు బీమా అంటున్నావు, రైతు బతుకున్నప్పుడు ఇయ్యలేనటువంటి డబ్బులు చనిపోయిన తర్వాత ఇచ్చి ఏం లాభం? నిన్నేదో బిచ్చం అడుగుతలేం. రైతులు హక్కుగా కట్టుకున్నటువంటి ప్రీమియం, ఆ ఇన్సూరెన్స్ కట్టుకునే డబ్బులు ఇవ్వంటే నువ్వు ఎందుకు ఇస్తలేవు? ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తా అంటున్నది, మరో పక్క కంపెనీ కూడా ఇస్తా అంటున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తే ఈ రోజు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలోకి వస్తాయి. కాబట్టి వెంటనే రాష్ట్ర వాటా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎంత ఉంది రాష్ట్ర వాటా? ముఖ్యంగా మీ ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి ఎంత ఫసల్ బీమా యోజన చెల్లించాల్సిన అవసరం ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం 450 కోట్ల రూపాయలు కట్టాలి దాదాపు. ఇప్పటి వరకు కేవలం 200 కోట్లు విడుదల చేస్తున్నా, ఇంకో 250 కోట్లు విడుదల చేయాలా? ఏ అధికారిని అడిగినా రేపో మాపో అని చెప్తున్నాడు. జిల్లా కలెక్టర్ల దగ్గర, జిల్లాధికారుల దగ్గర ఎటువంటి సమాచారం లేదు. అందుకే తాడోపేడో తెలుసుకుందామని ఈరోజు హైదరాబాద్ వచ్చినాం. ఇక్కడ పరిష్కారం కాకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తాం, ఆ ముఖ్యమంత్రి ఇంటి ముందర ఉంటాం. కానీ నిధులు విడుదల చేసే వరకు ఈ హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్లేదు లేదని ఈరోజు హైదరాబాద్ రావడం జరిగింది. తమ నిధులు విడుదల కాలేదన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో మా నిధులు మాకు కేటాయించేంత వరకు మేము ధర్నాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు. మొత్తానికి అగ్రికల్చర్ కమిషనరేట్లు అయితే కమిషనర్ అయితే లేడు, మరి అధికారులతో ఏమైనా సంప్రదింపులు జరిపి వీళ్ళకున్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనేటువంటి అభిప్రాయంతో మన ఆదిలాబాద్ జిల్లా రైతాంగం ఉంది. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, V6 న్యూస్, అగ్రికల్చర్ కమిషనరేట్, హైదరాబాద్.